క్షణ జీవితం యమస్య కరుణా నాస్తి అని నీతి సూత్రంలో చెప్పినట్టుగా క్షణంలో ఏమైపోతుందో జీవితం అనేది అర్థం కానిటువంటిది. అందువల్లనే ఈరోజు భోజనానికి వస్తానన్న మనిషి ఏకంగా ఆమె స్వర్గానికి వెళ్ళిపోవడం అనేది చాలా బాధగా అనిపించింది నాకు. నిజంగానే బాధగా అనిపించింది. అందరం పోవాల్సిన వాళ్ళమే కానీ హఠాత్తుగా పోయినప్పుడు మాత్రమే ఇలాంటి మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నా కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె ఉత్తమరాలు మంచి మనసు కనుక ఆమె తప్పకుండా స్వర్గానికే వెళతారు. అటువంటి శాంతి కలగాలని మనం కోరుకుంటున్నాం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. ఒక్కడని గురించి ఒక్క చెడు మాట మాట్లాడదు. సినీ రంగంలో ఉండి కూడా ఆమె ప్రవర్తన, ఆమె వ్యక్తిత్వం అనేది ఎంత గొప్పవంటే రామకృష్ణ గారిని వివాహం చేసుకుని ఒక బాబు బాగానే సెటిల్ అయ్యారు. కానీ ఆమెకు రాజకీయంగా కూడా కొంత అభిమానం ఉంది. నన్ను అడిగారు, నన్ను మీ పార్టీలో తీసుకుంటారా వల్లి గారు అని చెప్పి మొన్ననే అడిగితే నేను చెప్తే ఇంకెందుకు లేమో మీకు రాజకీయాలు, హాయిగా ఏదైనా ఆధ్యాత్మిక మార్గం ఉంటే బాగుంటుంది, మా అబ్బాయిని తీసుకోండి, నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.